అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ నగరపాలక సంస్థ 2023-24 గాను రివైజ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 గాను బడ్జెట్ని ఈరోజు కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, అలాగే గౌరవ కమిషనర్ గారు, గౌరవ సభ్యులు, కార్పొరేటర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్స్, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ అన్నది ప్రజలకి ఆమోదకరంగా ఉండేలాగా, అన్ని వర్గాల వారికి కులంకుశంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎంతో చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కూడా చాలా చక్కగా విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కులంకుశంగా కొండ ప్రాంతాలు కానీ, దిగువ ప్రాంతాలు కానీ, వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ రిజర్వాయర్లు కానీ, ప్రతి ఒక్క విషయంలోన బ్యూటిఫికేషన్కి కానీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, ప్రతి ఒక్క విషయంలోన మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడో పర్యాయం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇందులోన ప్రజలపైన ఎలాంటి భారము లేకుండా పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగితే, ఎవరైతే ప్రతిపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళకి విజయవాడ నగర అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసు. ప్రతి ఒక్క డివిజను ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ గెలవలేని డివిజన్లు కూడా టీడీపీ వాళ్ళు, సిపిఎం పార్టీ నాయకులు ఉన్న డివిజన్లు కూడా పూర్తి స్థాయిలోన డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని వేల కోట్లతో విజయవాడ నగర అభివృద్ధి చెందుతుంది. గత గవర్నమెంట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో మనం చూడొచ్చు, విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా అమరావతికి మళ్లించిన ఘనత గత టీడీపీ పార్టీ వాళ్ళది. ఈరోజు రెవెన్యూలోన ఏదైతే మనకి ఖాళీ స్థలాల మీద బడ్జెట్ కనబడుతుందో, రావాల్సిన వసూలు అవ్వాల్సిన బడ్జెట్ కనబడుతుందో, దాని గురించి ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఇన్ని వందల కోట్ల బడ్జెట్ రావాలి కదా, మనకి ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు అన్న దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, గత 5 ఏళ్ల కాలంలోన ఏదైతే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ 14% ఉంటుందో, అది క్లియరెన్స్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరు ప్రోద్బలంతో ఇచ్చినారో కానీ 14% ట్యాక్స్ను కూడా వాళ్ళు క్లియర్ చేయకుండా ఈరోజు ఆ భవనాలు నిర్మించడానికి టౌన్ ప్లానింగ్లోన వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మనకి చాలా వందల కోట్లు, ఈరోజు 196 కోట్లు బడ్జెట్ మనకి రావాల్సింది, బకాయి బడ్జెట్ కనబడడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటే, అక్కడ భవనం కట్టుకునేటప్పుడు కంపల్సరీ వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కట్టిన తర్వాతే మనకి విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా వాళ్ళకి పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవటం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క బిల్డింగ్కైనా 14% ట్యాక్స్ కట్టకుండా బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చినారా? గతంలో ఎన్ని ఇచ్చినారు అన్నది చూస్తే, ఇంత లోటు బడ్జెట్ మనకి ఇంత ఎందుకు కనబడుతుంది, ఇంత పెండింగ్ బడ్జెట్ ఎందుకు కనబడుతుంది అన్నది మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అలాగే కమ్యూనిస్టులు మాట్లాడతారు కార్మికులకు ఏం చేశారని. గత 2009 నుంచి ఎవరైతే మన మున్సిపల్ కార్మికులు ఉన్నారో వాళ్ళు 30 ఏళ్ళు మన కార్పొరేషన్ కింద, మన ప్రజలు శానిటేషన్ కింద పనిచేసి ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బెనిఫిషియరీస్ వాళ్ళకు వస్తే, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి హెల్త్ బాగోకపోతే గుండె ఆపరేషన్లు కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుందామని కానీ చిరకాల వాంఛలతోటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బుల కోసం, బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 2009 నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ వచ్చినంత వరకు, ఈ విజయవాడ నగరంలోన మా బాడీ ఏర్పడినంత వరకు రూపాయి కూడా కార్మికులకు చెల్లించిన ఘనత మన కమ్యూనిస్టులు కానీ, అలాగే మన టీడీపీ పార్టీ కానీ గతంలోన వీళ్ళు నిర్వహించిన పాలన అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే మన వైఎస్ఆర్సిపి పార్టీ బాడీ వచ్చిందో ఆ రోజు నుంచి, 2009 నుంచి బాకీ ఉన్న కార్మికులకు సంబంధించిన బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి అక్కడ ట్రెజరీలో కానీ, సిఎఫ్ఎంఎస్లో కానీ, ఎక్కడ ఉన్నా కానీ అవి క్లియర్ చేసి ఇవ్వటమే కాకుండా, మన బడ్జెట్లో కూడా మన కార్పొరేషన్ నుంచి కూడా అందాల్సిన వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటి కోసం కూడా
మనం ఒక బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళకి పూర్తి స్థాయిలోన 100ల మంది ఇంతవరకు వాళ్ళు బడ్జెట్ రావాల్సిన వాళ్ళు ఉంటే అవి కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే కాపు కళ్యాణ మండపం, ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలోన కాపు కళ్యాణ మండపానికి మన బీసీ వెల్ఫేర్ సెక్షన్ నుంచి 1 కోటి రూపాయలు తీసుకురావటం కానీ కాపు కళ్యాణ మండపం పూర్తి చేయటం కూడా జరిగిపోయింది. అది త్వరలో కూడా ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా కాపు కళ్యాణ మండపానికి అని కాపులకి కేటాయించడం జరిగింది. అలాగే కాపు నేస్తం కింద ఈరోజు ఈ సంవత్సరం 2023-24 గాను 10 కోట్లు పైబడి కాపు నేస్తం కింద బెనిఫిషరీస్కి అందడం జరిగింది. వీళ్ళు అంటారు కాపు కళ్యాణ మండపాలు 3-4 మేము శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేస్తే పూర్తయిపోవు, కడితేనే పూర్తవుతాయి. శంకుస్థాపనకు పరిమితమైన గవర్నమెంట్ ఆల్దైతే కట్టి ఓపెనింగ్లు చేసే గవర్నమెంట్ మాది. ఈరోజు కాపు కళ్యాణ మండపం కట్టి మేము సెంట్రల్ నియోజకవర్గంలో వారం రోజుల్లో ఓపెన్ చేయడానికి రెడీగా పెట్టుంచాం. ఇది మా ఘనత. అలాగే మనకి విద్యాధరపురంలో స్టేడియం గురించి మాట్లాడతారు. 60 కోట్లతోటి స్టేడియం శంకుస్థాపన చేసి వదిలేసిన ఘనత వాళ్ళది. ఈరోజు అది కూడా పూర్తి స్థాయిలో స్టేడియం, ఇండోర్ స్టేడియం అన్నది అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టూ ఎక్కడి నుంచి అక్కడ పందులు కానీ లేకపోతే కుక్కలు కానీ ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ జరిగే విధంగా అందరూ లోపలికి వస్తున్నాయి, పందులు లోపలికి వస్తున్నాయంటే అదంతా అరికట్టడానికి చుట్టూ వాల్ నిర్మించాం. రాబోయే రోజుల్లోన పూర్తి స్థాయిలో అది నిర్మించి ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గానికి ఒక స్టేడియం కూడా లేకుండా ఉందో ఆ కొరతని పశ్చిమ నియోజకవర్గానికి తీర్చే విధంగా ఈరోజు అక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. ఇన్ని రకాలుగా ఏ రకంగా చూసినా కానీ అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుంటే ఈరోజు సచివాలయాల వారీగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి 100 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇస్తున్నారు. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా సచివాలయానికి 20 లక్షల ద్వారా ఇస్తున్న వర్కులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనులు జరగడం జరుగుతున్నాయి. ఇన్ని రకాలుగా విజయవాడ నగర అభివృద్ధి రిటైనింగ్ వాళ్ళు దగ్గర 400 కోట్లతోటి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం అవుతుంటే అది వాళ్ళకి కనబడట్లేదు. రామలింగేశ్వర నగర్లోనే ఎప్పుడో రిటైనింగ్ వాళ్ళు మేము నిర్మించేశాము, అది మా ప్రపోజల్ అంటున్నారు. ప్రపోజల్ పెడితే సరిపోదు, అది పూర్తి చేస్తేనే దాని తాలూకా ఫలం అన్నది అక్కడ ఉన్న ప్రజలు అందుకోగలుగుతారు. రామలింగేశ్వర నగర్లో మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టారు, ఇంత బెత్తుడు కడితే అది రిటైనింగ్ వాళ్ళు అనరు. ఈరోజు కట్టిన రిటైనింగ్ వాళ్ళు ఒక్కసారి బ్రిడ్జ్ మీద ఎక్కి మీరు నించుంటే ఆ రిటైనింగ్ వాళ్ళు ఎంత దూరం వచ్చింది, 800 కోట్లతో దాన్ని నిర్మించాము. అలాగే అక్కడ పక్కన వాకింగ్ ట్రాక్ కానీ సైక్లింగ్ ట్రాక్ కానీ ఏ రకంగా గ్రీనరీ కానీ ఏ రకంగా రాబోయే రోజుల్లో డెవలప్ చేస్తున్నాం అన్నది ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు గమనించాలి. ఇదే వాళ్ళ గవర్నమెంట్లోనే ఇదే రిటైనింగ్ వాళ్ళకి ప్రపోజల్ పెట్టి ఒక ఇంత ముక్క కట్టి వదిలితే రామలింగేశ్వర నగరం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఆ మునిగిపోయింది చూసి గౌరవ సీఎం గారు ఏ ఈ రిటైనింగ్ వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్మాణం అవ్వాలని నేను మేయర్ అయిన తర్వాత నేను చేసిన ఫస్ట్ శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి వర్యులతోటి ఆ రిటైనింగ్ వాళ్ళ శంకుస్థాపన అని నేను గర్వంగా ఈరోజు తెలియచేసుకుంటున్నాను. మేము రిటైనింగ్ వాళ్ళుగా శంకుస్థాపనతో మేము మిగిలిపోలేదు. ఈరోజు పూర్తి స్థాయిలో అది నిర్మాణం పూర్తి చేసి మేము చూపిస్తున్నామని కూడా మీకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను మేయర్గా ఉన్నందుకు గర్వంగా నేను తెలియజేస్తున్నానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఒక్క పని మనం చూసినా కానీ పూర్తి స్థాయిలోన విజయవాడ నగర అభివృద్ధి, అంబేద్కర్ విగ్రహం కానీ, అంబేద్కర్ పార్క్ కానీ, అలాగే రాజీవ్ గాంధీ పార్క్ కానీ, కేఎల్రావు నగర్ పార్క్ కానీ, అలాగే మన రాఘవయ్య పార్కు కానీ, ఐకానిక్ పార్కు కానీ, ఈరోజు ఏ ఒక్క ఏరియాలో చూడండి, స్విమ్మింగ్ పూళ్ళు కానీ, ఇండోర్ స్టేడియంలు కానీ, క్రికెట్ నెట్లు కానీ, ఏ రకంగా ప్రజలకి అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటున్నాము, అన్ని రకాలుగా మేము పనులు చేసి పెడుతున్నామో చూడండి. గత 5 ఏళ్ల కాలంగా వాళ్ళు ఏం చేసినారు, డివిజన్ వారీగా అభివృద్ధి ఏం చేసినారు, ఈ 5 ఏళ్ల కాలంగా మేము డివిజన్ వారీ అభివృద్ధి ఏం చేశామన్నది వాళ్ళు డిబేట్కు వచ్చినా మాకు ఓకే, మమ్మల్ని రమ్మన్నా ఓకే, పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఇన్ని కోట్లు మేము అభివృద్ధి చేశామని చెప్పి బార్బాటంగా మేము తెలియచేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాను.